డ్రగ్స్ కేసులో ఈరోజు ఆఖరి వ్యక్తి నటుడు నందు విచారణ పూర్తయింది. సిట్ అధికారులు నందుని విచారించి పలు ఇన్ఫర్మేషన్ సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సిట్ అధికారులు ఇచ్చిన 12 మందికి నోటీసులు ఇచ్చారు. 12 మంది ఈరోజుతో పూర్తయినట్లే. చివరి రోజైన సిట్ విచారణకు హాజరయ్యారు నందు. నందుని అడిగిన ప్రశ్నలన్నింటికీ నందు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో నందును 3 గంటల పాటు మాత్రమే విచారించారు సిట్ అధికారులు. కొద్దిసేపటి క్రితమే నందు ఇంట్రాగేషన్ పూర్తయింది. సిట్ ఆఫీస్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సంధ్య లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య, పూర్ణిమ, నందు విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మొత్తం 3 గంటల 15 నిమిషాలు అతి తక్కువ సమయం ఇప్పటి వరకు జరిగిన ఈ 12 మంది విచారణలో అత్యంత తక్కువ సమయం విచారించింది నందు అనే చెప్పొచ్చు. 13 గంటలు మాక్సిమం విచారణ కాగా మినిమం కేవలం 3 గంటల 15 నిమిషాలు మాత్రమే నందుని విచారించారు. నందు ఇదే గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. నిన్న తనీష్ అయితే విచారణ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడాడు, కానీ నందుని పిలిచినా కూడా తను హాయ్ అని చెప్పేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు తప్ప మీడియాతో మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొక గేట్ ద్వారా తను వెహికల్ ఎక్కేసి తనతో పాటు నందు తండ్రి, నందు మేనమామ కూడా వచ్చారు. వాళ్ళందరితో కలిసి గేట్లోంచి ఆ పార్కింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా నందు ఒక హ్యాపీగానే కనిపించాడు. ఎలాంటి టెన్షన్ కూడా అతని మొహంలో కనిపించలేదు. మామూలుగా ఒక పోలీస్తో మాట్లాడాలి, నా ఒక కేసులో సంబంధం లేకపోయినా ఒక అనుమానితుడిగా వచ్చినా కూడా ఒక చిన్న భయం కానీ ఫేస్లో ఒక టెన్షన్ కానీ మనం చూస్తూ ఉంటాం, కానీ నందులో అలాంటిది ఏమీ కనిపించలేదు. తను చాలా హ్యాపీగా వెహికల్ ఎక్కేసి బయటకు వెళ్ళిపోయిన దృశ్యం ఇది వరకు మనం చూసాము. అయితే నందును ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి ఆన్సర్స్ నందు ఇచ్చాడు, ఎలాంటి సాక్ష్యాలు చూపించారు సిట్ అధికారులు అనే విషయాలు మాత్రం మనకు బయటికి రాలేదు. కానీ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కెల్విన్ జీషాన్ ఈ కేంద్రంగానే నందు విచారణ సాగినట్టుగా తెలుస్తోంది. అతని దగ్గర ఉన్న మొబైల్, మరి ఆ మొబైల్లో కెల్విన్ దాంట్లో ఏమైనా నందు నెంబర్ ఉందా అనేది కూడా మనం లైవ్లో చూస్తున్నాము. పూర్ణిమ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ కూడా ఇప్పుడే విచారణ ముగించి తను వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ వెళ్ళిపోయారు. ఇవాళ చివరి రోజు విచారణ. 12 మందిని విచారించిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఆధ్వర్యంలోనే ఈ విచారణ అంతా కూడా కొనసాగింది. అయితే సీరం శ్రీనివాస్ అండ్ శ్రీనివాస్ మరొక సిట్ అధికారులు ఆధ్వర్యంలో ఇవాళ విచారణ జరిగింది. అకున్ సబర్వాల్ అండ్ చంద్రవదన్ ఇద్దరు సిట్ ముఖ్య అధికారులుగా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మరి వాళ్ళు అకున్ చంద్రవదన్ మరి అఫీషియల్ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి 12 మంది విచారణలో ఏం తేలింది, ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు అనే విషయాలు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తేనే మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. అండ్ మరి ఎలాంటి వివరాలు బయటపడ్డాయి, మరి సెకండ్ లిస్ట్ ఏమైనా ఉంటుందా, మరి వీళ్ళందరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరెవరికి డ్రగ్స్ సంబంధించిన రక్తం బ్లడ్ హెయిర్ నమూనాలు తీసుకున్న అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎప్పుడు పంపిస్తారు, పంపించిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎంతమంది తీసుకుంటారు, ఎంతమంది, ఇవన్నీ కూడా కొంత తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. ఎస్ సంధ్య, ఈరోజు సిట్ విచారణ కేవలం 3 గంటల పాటే సాగింది. ఈ రోజుతో టాలీవుడ్ ప్రముఖులు ఎవరికైతే నోటీసులు అందజేశారో వారందరి విచారణ పూర్తయినట్లే లెక్క.